వెళ్ళలేదని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు? వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మనం మేము నలిగిపోతున్నాం అంటే. నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం, 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు, కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటున్నా గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. అది 6% ఓటు. అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేము, ఒక 100,000 మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓటు వేయండి అని. ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి, ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి, కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, అన్నీ భరి దేనికి భరిస్తాం ఇవన్నీ? ప్రజలు బాగుండాలి మనకి. ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం, అవన్నీ మారాలి. ఇవన్నీ మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నేను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను. కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం, అతను సొంత చెల్లినే స్పేర్ చేయని వాడు మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపు పొద్దున్న మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మమ్మల్ని ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా, ఎందుకంటే చాలా పెద్ద మనసు. ఎందుకు పెద్ద మనసు అంటే కక్షాకారుణ్యాలతోటి కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మొన్న అడుగుతూ ఉన్నారు, మీరు అలా చేశారు ఇలా చేశారు, వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరయ్యా అని అడిగారు. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. అవి ఎందుకు భరించి ముందుకెళ్తాం? నన్ను పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు క్షమించుతాను, క్షమించటం అనేది మానవ ధర్మం కదా అంటాను. ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం, అది నేను నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాలో, నెల్సన్ మండేలా దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలాసార్లు మీరు తిట్టిన వాళ్ళతో మాట్లాడతారు, గౌరవిస్తారు, నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను, నెల్సన్ మండేలాని శ్వేత జాతీయులు 2 దశాబ్దాల పాటు జైల్లో పెట్టి, రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు. ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టస్ అనే ఒక పద్యం చదువు, అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని 5-6 వాక్యాలను చదువుకుంటూ 22 దశాబ్దాలు బతికేసి ప్రతిరోజు అతను అవమానపరిచే శ్వేత జాతీయులు
అతని రోజు అవమానపరిచే శ్వేత జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటికి రావాల్సి వస్తే, ఎవరైతే ఆయన హింసించారో, అవమానం చేశారో, ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు. ఆయన ఏమన్నాడంటే, బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరినీ సమూలంగా ఒక శిరఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ప్రజలుంటే ఆయన అందరినీ ఏమన్నాడు, ఇది రెయిన్బో నేషన్, ఇది అందరం కలిసి ఉండాలి, ఈ దేశంలో జరిగిన తప్పులు జరిగిపోయింది, మర్చిపోదాం, పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేత జాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయుల్నే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు. అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను 10 సార్లు 10 మంది తిట్టుండొచ్చు నన్ను మహా అయితే. ఆ నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతోటి వదిలేస్తాను అంతే. దీనికి కారణం ఏంటంటే, ప్రజలు బాగుండాలి, కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను. దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది. పై స్థాయి నాయకులు మాట్లాడిన కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికున్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ఫలం అవుతుంది. అందుకని దీంట్లో నేను అందరికీ మాట ఇస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి ఉండాలి, మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఎలాంటి పాలసీలు ఉండాలి, ఎలాంటి భవిష్యత్తు చూపించాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలలో స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు జనసేన ఖచ్చితంగా 3వ వంతు సీట్లు మనం తీసుకుంటాం. దాంట్లో ఎందుకంటే మీరందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం 3వ వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది. ఇవన్నీ మాట్లాడుకున్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు, ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం లేదంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయి, వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి. ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి. టీడీపీకి మనం కలిస్తే ఏమైపోతుందంటే, ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు, వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు, మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఇది ఇద్దరికీ మంచిది. ఇది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది, రిపబ్లిక్ డే 6RRR లాగా రిపబ్లిక్